ఇక అన్లాకింగ్ లో భా హైదరాబాద్ లో ఎల్లుండి నుంచి ఎంఎంటిఎస్ రైళ్లు పట్టాలేకపోతున్నాయి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది మొత్తం పది సర్వీసులు నడిపించాలని నిర్ణయం తీసుకుంది పదిహేను నెలలుగా ఎంఎంటిఎస్ రైళ్లు షెడ్కే పరిమితం అయ్యాయి ప్రయాణికులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు ఎంఎంటిఎస్ రైళ్ళకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తున్న రిపోర్ట్ ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలేఖోతా ఉన్నాయి మొత్తం పది సర్వీసులు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పీయూష్ ను కూడా కలిసిన నేపథ్యంలో ఆ ఎంఎంటీఎస్ రైళ్లు పదిహేను నెలలుగా నిలిచిపోయాయి ప్రయాణికులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ బస్సులు కావచ్చు మెట్రో రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని చెప్పిన కారణంగా పూర్తి స్థాయిలో రైల్వే బోర్డు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎల్లు నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలేఖోతున్నాయి ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ఆ దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది పదిహేను నెలలుగా షెడ్కే పరిమితమైనటువంటి రైలు ఏవైతే ఉన్నాయో సుమారు బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు తీసుకుని భౌతిక దూరం పాటించే విధంగా మాస్కులు ధరిస్తూ వాళ్ళంతా కూడా ప్రయాణం చేయవచ్చు రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని కూడా కోరింది మొత్తం పది సర్వీసులు ఈ అందుబాటులో ఉండబోతున్నాయి నూట ఇరవై ఒక సర్వీసులు తెలంగాణ ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి ట్రైన్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ప్రస్తుతానికి మాత్రం పది ట్రైన్లు మాత్రమే నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో మొత్తం సుమారు ఏదైతే గతంలో ఎనభై వేల నుంచి తొంభై వేల మంది ప్రయాణికులు ప్రయాణించేది కానీ ప్రస్తుతం కొద్దిమీర మాత్రమే సుదూర ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారందరి కోసం అందుబాటులో ఉంచే విధంగా పది సర్వీసులు ప్రస్తుతానికి నడిపించే విధంగా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది నిన్న రైల్వే బోర్డు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు ఈ రోజు నుంచి కూడా పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి ఎన్ని సర్వీసులు నడపాలనే దానిపైన కొత్త క్లారిటీ వచ్చిన తర్వాత పది సర్వీసులు నడిపించాలని కూడా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది ఎల్లుండి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లెన్ కూడా పట్టలేకపోతున్నాయి కెమెరామెన్ సత్యతో కిరణ్ సాక్షి టీవీ హైదరాబాద్